ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం మనం చూసాం శనివారం అయితే ఆ రోజుకే పరిమితం అయిందా అంటే కనుక దాని ఇంప్లికేషన్స్ దాని ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతోంది ముఖ్యంగా ఈ రోజు కూడా దానికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరు దేశాలు కూడా యుద్ధ విన్యాసాలు కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి కసరత్తులు కావచ్చు ఏర్పాట్లు కానీ చేసుకుంటున్నాయి ప్రపంచం మొత్తం ఇప్పుడు అటువైపు చూస్తోంది అగ్రరాజ్యం మొదలుపెట్టి యూరోపియన్ యూనియన్ కావచ్చు అన్నీ కూడా ఎస్ ఒకసారి మ్యాప్ కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను మ్యాప్ నుంచి ఇజ్రాయిల్ మీరు చూస్తే ఇరాన్ ఇక్కడుంది ఇక్కడ ఇక్కడుంది సో ఇంత డిస్టెన్స్ లో అంటే దాదాపుగా ఇటు సిరియా కావచ్చు లెబనాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఇటు వస్తే ఇటు ఇలా ఉంది పరిస్థితి అంతా ఇటువంటి సిచ్యువేషన్ లో ఎమన్ నుంచి కూడా దాడి జరిగిందనే మాట వినిపిస్తూ ఉంటుంది అంటే ఈ లొకేషన్ నుంచి సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి నేపథ్యంలో ఎవరి బలాబలాలు ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తారు అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూస్తే కనుక ఇజ్రాయెల్ మీద ఎలా దాడి జరిగింది నూట డెబ్బై డ్రోన్లను ప్రయోగించింది ముప్పై క్రూయిజ్ మిసైల్స్ ని ప్రయోగించింది అయితే ఏ ఒక్కటి ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకలేదు ఇరాన్ చేసిన దాడులు అయితే నూట ఇరవై బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగిస్తే పది బాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ ని తాకాయి ధ్వంసం చేశాయి కాస్త ప్రాణ నష్టాన్ని కూడా అక్కడ మనం కాస్త కాదు ఒక విధంగా చెప్పాలంటే కనుక భారీ ఆస్తనాశనంతో పాటు ప్రారం కూడా ఏ నూట ఇరవై మిసైల్స్ లో ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అనేది అక్కడ నష్టాన్ని అక్కడ కలిగించింది దాంతో పాటు ఎనభై డ్రోన్లను ప్రయోగించింది మూడు బ్యాలస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది ఈ ఎనభై డ్రోన్లని మూడు బ్యాలిస్టిక్ మిసైల్స్ ని యుఎస్ కూల్ చేసింది అయితే ఈ దాడిలో ముప్పై రెండు మంది మరణించారు ఇన్ సారీ ముప్పై మంది గాయాలయ్యాయి ముగ్గురు జోడాలను మృతి చెందారు ఆరు వందల తొంభై ఎనిమిది సార్లు సైరన్ అంటే ఆ యుద్ధానికి సంబంధించి సిగ్నల్స్ ఇచ్చేది ఎస్ ఇక్కడ ఏదో జరగబోతోంది అనేది ఒక సిగ్నలింగ్ అంటూ ఉంటాం కదా సైరన్ అనేది సో అటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి ప్రధానంగా వినిపిస్తోంది లెబనాన్ లెబనాన్ లో సహాయం చేస్తుంది హెజ్వుల్లా సంబంధించి సాయం చేస్తున్న మాట వినిపిస్తోంది సిరియాకి సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా కొంత సాయం అందుతుంది అనే మాట వినిపిస్తోంది అట్ ద సేమ్ టైం హౌతి సంబంధించి కాస్త దీనికి సంబంధించి ఆ సాయం చేస్తున్నా మాట వినిపిస్తోంది సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మీరు ఇక్కడ మ్యాప్లోనే చూడొచ్చు ఇరాన్ చూస్తే ఎంత పెద్దగా ఉందో మీరు చూడొచ్చు మ్యాప్లో కానీ ఇజ్రాయిల్ చూస్తే సో కంపారిటివ్లీ మీరు చూద్దాం ఒకసారి నేను చెయ్యి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఎంత ఉందో కనీసం చాలా పెద్దగా కనిపిస్తోంది ఇరాన్ విస్తీర్ణంగా పరంగా కావచ్చు లేకపోతే అదే మీన్ వైశాల్య పరంగా కావచ్చు ఎలాగైనా కానీ ఇజ్రాయల్ చూసుకుంటే కనుక చాలా చిన్నగా కనిపిస్తోంది ఇన్ఫాక్ట్ ఇక్కడ గాజా కూడా ఉండే పరిస్థితి ఇక్కడ గాజా నుంచి చూసుకుంటే కనుక గాజా స్ట్రిప్లో మనం చూసాం గాజా స్ట్రిప్కి సంబంధించి ఇక్కడ హమాస్ హమాస్కి అలాగే ఇస్రోలకి జరుగుతున్న యుద్ధం మనం చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద దేశం ఇంత చిన్న దేశం మీద ఎలా యుద్ధం చేస్తోంది ఇంత చిన్న దేశం ఇంత పెద్ద దేశం నుంచి ఎలా తనని తను కాపాడుకుంటోంది అనే అంశానికి సంబంధించి ఆ ఇంట్రెస్టింగ్ ఆ ఉత్కంఠ మాత్రం కూడా సాగుతుంది అసలు ఏంటి ఎవరికి ఉన్న బలాలు ఏంటి అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను మీకు అయితే ఎవరి బలాబలాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇండివిజువల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మిసైల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఇరాన్ కి సంబంధించి మాట్లాడుకుంటే మూడు వేల క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఖలీద్ ఫల్స్ నౌకా విధ్వంసక క్షిపణి కూడా ఇటు ఇరాన్ దగ్గర ఇరాన్ దగ్గర ఉన్న పరిస్థితి అట్ ద సేమ్ టైం ఇటు ఇజ్రాయెల్ విషయానికి వస్తే గనక శక్తివంతమైన క్షిపణులు ఇజ్రాయల్ దగ్గర ఉన్నాయి దాంతో పాటు ఖండాంతర అస్త్రాలు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి నెక్స్ట్ దానికి వెళ్లే ప్రయత్నం చేద్దాం సో ఎస్ ఒకసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అనే అంశానికి సంబంధించి మీ అందరికీ ఒక ఉత్కంఠ ఉంది కదా ఎందుకు శనివారం జరిగింది మళ్ళీ ఈరోజు ఎందుకు టాపిక్ వస్తుందంటే కనుక ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు గాజా స్ట్రిప్ దగ్గర గాజా స్ట్రిప్ దగ్గర నాకు కూడా చాలా షాకింగ్ అనిపించింది యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయనేది అక్కడ గాజా స్ట్రిప్ దగ్గర యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయా అట్ ద సేమ్ టైం మరొక డెవలప్మెంట్లో లెబనాన్ హెజ్బుల్లాకి సంబంధించి ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ముగ్గురు హెజ్బుల్లాకి సంబంధించిన వాళ్ళు మరణించారు అనేది మనకు అందుతున్న సమాచారం ఇన్ఫాక్ట్ ఇజ్రాయల్ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాలు ఇలా మాట్లాడుకున్న పక్షంలోని అటు అమెరికా కావచ్చు అట్ ద సేమ్ టైం యూరోపియన్ యూనియన్ ఈ రెండు కూడా ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఆంక్షలకు సంబంధించి సమాలోచనలు చేస్తున్నాయి అమెరికా అలాగే యూరోపియన్ యూరోపియన్ యూనియన్ ఇటు ఇరాన్ మీద ఆంక్షలకు సిద్ధమవుతోంది అనే మాట వినిపిస్తోంది సో ఈ క్షణంలో ఇప్పుడు ఎవరి బలాబలాలు ఎంత అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఎందుకంటే కనుక ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఇరాన్ ఆల్రెడీ చెప్పింది అమెరికా మీరు కనుక కలిగి చేసుకుంటే ఈ పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది అనేది ఇరాన్ అంటోంది కానీ ఇటు జర్మనీ కావచ్చు లేకపోతే ఇన్ఫాక్ట్ వెస్ట్రన్ కంట్రీ కంట్రీస్ కంట్రీస్కి సంబంధించి ఇజ్రాయల్కి సపోర్ట్ ఇస్తూ ఉంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది అంటే వెస్ట్రన్ కంట్రీస్కి ముఖ్యంగా అమెరికా కావచ్చు లేకపోతే యూరోపియన్ యూనియన్ కూడా ఇప్పుడు ఆంక్షల విషయంలో ఆలోచిస్తున్నట్టు కనుక అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకవేళ ఆంక్షలు విధించిన తర్వాత అప్పుడు సీలోకి రష్యా చైనా ఎంట్రీ ఇస్తాయి అనేది అది వేరే ఒక టాపిక్ వెళ్ళిపోతుంది కానీ ఇండివిజువల్గా బలాబలాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కట్టిన ఇక్కడికే నేను ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నాను సో ఈ నేపథ్యంలో డ్రోన్స్ విషయం మాట్లాడుకుంటే కనుక డ్రోన్స్ లేటెస్ట్ గా ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీ గుర్తుండే గుర్తుండే కనుక రష్యా యుక్రెయిన్ వార్లో డ్రోన్స్ కి సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నాయి యుక్రెయిన్ ఎందుకు అంతలా నిలువరించగలుగుతుంది అంటే డ్రోన్స్ దాడి డ్రోన్స్ తో అటాక్ చేస్తోంది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట అటువంటి కీలకమైన డ్రోన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొహజర్ టెన్ అనే అధునాతన డ్రోన్ అనేది ఇరాన్ దగ్గర ఉంది మరి ఇజ్రాయల్ దగ్గర ఉంది చూద్దాం ఇజ్రాయల్ దగ్గర పేట్రియాట్ యూరో డేవిడ్స్లింగ్ ఐరన్ డోమ్ అనే వ్యవస్థ ఉంది సో ఒక్కసారి ఈ పేట్రియాట్ అనేది మీకు గుర్తుంటే కనుక దాదాపు గతంలో కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం పేట్రియాట్ అంటే కనుక ఇజ్రాయెల్ కి సంబంధించి ఇది ఇజ్రాయెల్ ప్రెసింట్ యుఎస్ టెక్నాలజీతో ఉన్నది దీన్ని ఇజ్రాయల్ ఉపయోగిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గల్ఫ్ యుద్ధం టైంలో ఇరాక్ స్క్వాడ్ మిసైల్స్ ను ఎస్ ఫేట్రి కూల్ కూల్చేస్తుంది అనే మాట వినిపిస్తుంటుంది ఇక యూరోకి సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ లాంగ్ రేంజ్ మిసైల్స్ అంటే డిస్టెన్స్ ని బట్టి యూరో వన్ యూరో టూ యూరో త్రీ ఇప్పుడు యూరోతో కీలక పాత్ర పోషిస్తోంది ఇరాన్ని అరికట్టడంలో అనే మాట వినిపిస్తోంది ఇక యూరో ఫోర్ను కూడా డెవలప్ చేసుకుంటోంది ఇజ్రాయిల్ అనే మాట వినిపిస్తోంది అట్ ద సేమ్ టైం డేవిడ్ స్లింగ్ అట్ ద సేమ్ ఇక్కడ ఐరన్ డోమ్ దీని గురించి కాసేపు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే కనుక ఇజ్రాయిల్కి రక్షణ కవచంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఐరన్ డోమ్కి సంబంధించి ఎందుకంటే ఐరన్ డోమ్ వ్యవస్థతోనే దాదాపు తమ భూభాగంలోకి రాకుండా వాటిని పేల్చేసే ప్రయత్నం చేస్తోంది అంటే ఈ ఐరన్ డోమ్ వ్యవస్థను బేస్ చేసుకుని తమ వైపు వచ్చే క్షిపణుని కావచ్చు దాడుని కావచ్చు దాదాపు తమని తాము కాపాడుకోగలుగుతోంది ఇజ్రాయల్ అనే మాట ఇదిగో ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఇజ్రాయల్ని కాపాడుతుంది అనేది వినిపిస్తోంది మూవింగ్ ఆన్ ఇంకా ముందుకు వెళ్తే కనుక అంటే డ్రోన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఎటువంటి టెక్నాలజీస్ ఎవరి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఆయుధ శక్తి గురించి మాట్లాడుకుంటే హైపర్ సోనిక్ బలస్టిక్ మిసైల్ అనేది ఇరాన్ దగ్గర ఉంది మరి ఇజ్రాయల్ దగ్గర ఏముంది తొంభై అనుబాంబులు ఉన్నాయి ఈ రెండు కూడా చాలా బలమైన చెప్పుకోవాలి ఆయుధ సంపత్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ రెండు కనుక ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటే బహుశా ఊహలకు కూడా అందనే చెప్పుకోవాలి అటువంటి భీకర దాడి జరగచ్చు మూవింగ్ ఇంకా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఎటువంటి ఆయుధ సంపత్తి ఉంది అనేది మాట్లాడుకుంటున్నాం ఎస్ క్షిపణి బలం ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సెజిల్ సెజిల్ అనేది ఇరాన్ దగ్గర ఉంది దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు సంబంధించి దీని అంటే శక్తి అంటూ సామర్థ్యం అంటూ ఉంటాం కదా అది అలాగే ఖైబర్ రెండు వేల కిలోమీటర్ల సామర్థ్యం ఉంది అలాగే హా ఇన్ఫాక్ట్ హాజ్ ఖాసిం పద్నాలుగు వందల కిలోమీటర్ల సామర్థ్యం నింది దాంతోపాటు షాహబ్ శ్రీ ఇది ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల సామర్థ్యం ఇది ఇరాన్ దగ్గర ఉంది ఈ ఇరాన్ దగ్గర ఇరాక్ దగ్గర సారీ ఇజ్రాయిల్ దగ్గర చూసుకుంటే కనుక జెరికో వన్ పద్నాలుగు వందల కిలోమీటర్ల సామర్థ్యం ఉంది అలాగే జెరికో టూ రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల సామర్థ్యం ఇక జెరికో త్రీ ఐదు వేల కిలోమీటర్ల సామర్థ్యం వీటిని ఉపయోగించి దాడులు చేస్తున్న ఈ క్షిపణి అంటే ఒక మిసైల్ని ప్రయోగిస్తే కనుక ఒక మిసైల్ సపోజ్ అనుకోండి అది ఎంత మేర అంటే సపోజ్ ఒక చోట డ్రాప్ అయిందంటే ఏ మేరకు ప్రభావం చూపించగలదు ఎంతవరకు దాని ప్రభావం ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఈ క్షిపణి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక మూవింగ్ ఆన్ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక డ్రోన్స్ గురించి మాట్లాడుకున్నాం అలాగే క్షిపణుల గురించి మాట్లాడుకున్నాం జనాభా ఇక్కడ ఇరాన్ జనాభా ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు అదే ఇజ్రాయెల్ జనాభా కేవలం ఒక కోటి కూడా లేదనే చెప్పుకోవాలి అంటే ఒక విధంగా చెప్పుకుంటే ఎనిమిది వంతులు అంటే ఎనిమిది అంటే ఎనిమిది రెట్లు ఎక్కువనే చెప్పుకోవాలి ఇరాన్ జనాభా ఇజ్రాయెల్తో పోల్చుకుంటే సో ఇంకా ముందు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జనాభా గురించి మాట్లాడుకున్నాం సైనిక సిబ్బంది గురించి కనుక అక్కడ మాట్లాడుకుంటే ఆరు పాయింట్ ఒక్క లక్షల ఆరు పాయింట్ ఒక లక్షల సైనికులు ఇరాన్ దగ్గర ఉంటాయి ఇరాక్ దగ్గర ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది సైనికులు ఉన్నారు ఇంకా మూవింగ్ వారు ఇక రిజర్వ్ దళాలు అంటే మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం రిజర్వ్ దళాలన్న మాట వినిపిస్తూ ఉంటుంది అవసరమైనప్పుడు వాళ్ళని పిలిపించి ఆ యుద్ధానికి సంబంధించి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఆ రిజర్వ్ దళాల గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఇరాన్ దగ్గర మూడు పాయింట్ ఐదు లక్షల మంది రిజర్వ్ దళాలు ఉన్నారు అలాగే ఇజ్రాయల్ దగ్గర నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల రిజర్వ్ దళాలను ఇక్కడ ఉంచిందని చెప్పుకోవాలి ఎందుకు ఇజ్రాయల్ దగ్గర ఇంతమంది ఉంటారు అంటే కనుక మనం రెగ్యులర్ గా చూస్తూ అంటే సాధారణంగా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకున్నప్పుడు హమాస్ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది సిరియా నుంచి మన మాట వినిపిస్తుంటుంది హెజుల లెబనాన్ నుంచి మాట వినిపిస్తూ ఉంటుంది కింద నుంచి మనకి అంటే హౌతీస్ కి సంబంధించి కూడా కాస్త ఇక్కడ ప్రభావం ఉండే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోని సైనిక బలాన్ని ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటూ బలపరుచుకునే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయల్ దాని ఆ నేపథ్యంలోనే చూడొచ్చు ఇంకా ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇంకా ఎవరి సత్తా ఏంటి ఎవరి దగ్గర ఎటువంటి ఉన్నాయి ఎటువంటి బలాలు ఉన్నాయి ఎటువంటి బలగాలు ఉన్నాయి చూసే ప్రయత్నం చేస్తున్నాం రక్షణ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మీరు చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతోంది తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల డాలర్లు రక్షణ బడ్జెట్ కి ఖర్చు పెట్టి రక్షణ కోసం ఖర్చు పెట్టింది ఇరాన్ అంటే కనుక బడ్జెట్ కేటాయించింది అంటే కనుక ఇప్పటివరకు ఇటు ఇజ్రాయల్ కి సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై కోట్ల డాలర్లు ఇజ్రాయల్ తన రక్షణ బడ్జెట్ కోసం కేటాయించిందంటే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయల్ కి సంబంధించి చుట్టూ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది రక్షణ కోసం ఏ మేరకు బడ్జెట్ని కేటాయిస్తాంతో మూవింగ్ ఆన్ రైట్ రక్షణ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం యుద్ధ ట్యాంకుల గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు యుద్ధ ట్యాంకులు ఇరాన్ దగ్గర ఉన్నాయి పదమూడు వందల యుద్ధ ట్యాంకులు ఇజ్రాయల్ దగ్గర ఉన్నాయి బహుశా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఆ బార్డర్స్లో చూసుకుంటే అంటే పైన లెబనాన్ సిరియా అక్కడ కావచ్చు లేకపోతే గాజా స్ట్రిప్ కి సంబంధించి ఎందుకంటే అక్కడ అక్కడ సందర్భంగా మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం అట్ ద సేమ్ టైం దాదాపుగా మోహరిస్తున్న పరిస్థితి అంటే చుట్టూ కూడా దాదాపుగా ఈ యుద్ధ ట్యాంకుని మోహరించే పరిస్థితి కాబట్టి కాస్త అధికంగానే కనిపిస్తోంది ఇరాన్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి నెంబర్ పరంగా చిన్నదిగా కనిపిస్తున్నా అక్కడ వైశాల్యం పరంగా చూసుకుంటే కనుక ఇరాన్తో పోల్చుకున్నప్పుడు ఇజ్రాయల్ కాస్త చిన్నది వైశాల్యంలో పోల్చుకున్నప్పుడు కానీ ట్యాంకులు చూసుకుంటే కనుక దాదాపు సరి సమానం అని చెప్పుకోవాలి సంఖ్యాపరంగా తక్కువ కనిపిస్తున్నప్పటికీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మూవింగ్ ఆన్ ఇంకా ఎవరి బలం ఎంత టోఫ్డ్ ఆర్టిలరీ టోఫ్డ్ ఆర్టిలరీ అంటే ఆ యుద్ధ సామాగ్రి సంబంధించి కావచ్చు ఆ యుద్ధ ఆర్టిలరీస్ అంటూ ఉంటాయి కదా వాటిలో చూసుకుంటే కనుక టోవ్డ్ ఆల్డ్ ఆర్టిలరీలు ఇరాన్ దగ్గర రెండు వేల యాభై ఉన్నాయి ఇజ్రాయల్ దగ్గర మూడు వందలు ఉన్నాయి మూవింగ్ ఆన్ ఇక శతఘ్నులు శత్నులు కూడా ఇరాన్ దగ్గర ఐదు వందల ఎనభై అలాగే ఇజ్రాయల్ దగ్గర ఆరు వందల యాభై ఉన్నాయి ఎస్ మూవ్ ఆన్ ఇక జీవనకు వెళ్లే ప్రయత్నం చేద్దాం పిసిఆర్ మూవింగ్ ఆన్ ఇక అలాగే రాకెట్ లాంచర్లు ఇరాన్ దగ్గర ఏడు వందల డెబ్బై ఐదు ఉన్నాయి అలాగే ఇజ్రాయెల్ దగ్గర నూట యాభై రాకెట్ లాంచర్లు ఉన్నాయి నెక్స్ట్ సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చూసుకుంటే ఎవరి బల బలాల విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు సాయుధ వాహనాలు చూసుకుంటే అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు సాయుధ వాహనాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి నలభై మూడు వేల నాలుగు వందల ఏడు సైనిక అంటే సాయుధ వాహనాలు ఇటు ఇజ్రాయెల్ దగ్గర పరిస్థితి మూవింగ్ ఆన్ సో చూసుకుంటే కనుక కాస్త సంఖ్యాపరంగా తక్కువ కనిపిస్తున్నప్పటికి మొత్తం నౌకల విషయానికి వస్తే కనుక ఎస్ నౌకల విషయానికి వస్తే కనుక ఇటు అరవై ఏడు నౌకలు యుద్ధ నౌకలు ఇక్కడ నౌకలు అంటే యుద్ధ నౌకలు ఇటు ఇజ్రాయల్ దగ్గర ఉన్నాయి ఇరాన్ దగ్గర నూట ఒక్క యుద్ధ నౌకలు ఉన్నాయి మూవింగ్ ఆన్ జలంతర్గాములు ఆ జలంతర్గాములకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇజ్రాయల్ దగ్గర ఐదు జలంతర్గాములు ఉంటే ఇరాన్ దగ్గర పంతొమ్మిది జలంతర్గాములు ఉన్నాయి మూవింగ్ ఆన్ సో ఇరాన్కి అలాగే ఇజ్రాయల్కి సంబంధించి మధ్య ఫ్రిగెట్లు ఫ్రిగెట్ల గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయల్ దగ్గర ఫ్రిగెట్లు లేవు కానీ ఇరాన్ దగ్గర మాత్రం ఏడు ఫ్రిగేట్లు ఉన్నాయి ఇంకా యుద్ధ సామాగ్రి కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి చూసుకుంటే ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయని కనుక చూసుకుంటే ఆ లెక్కలు నెక్స్ట్ మూవింగ్ ఆన్ కార్వెట్లు కార్వెట్లు ఇరాన్ దగ్గర మూడుంటే ఇటు ఇజ్రాయల్ దగ్గర ఏడు కార్బేట్స్ ఉన్న పరిస్థితి సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా యుద్ధ సామాగ్రిగా సిద్ధం చేసుకున్నాయి అవసరాన్ని బట్టి వీటిని వదిలే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ కూడా మూవింగ్ ఆన్ గస్తీ నౌకలు ఎస్ వీటిని ఇంకా మనం కంటిన్యూగా చూపించే ప్రయత్నం చేద్దాం డోంట్ పాజ్ గస్తీ నౌకల్ని కనుక చూసుకుంటే ఇరవై యొక్క గస్త నౌకలు ఇరాన్ దగ్గర ఉంటాయి ఇజ్రాయల్ దగ్గర నలభై ఐదు గస్తీ నౌకలు ఉన్నాయి ఇక మొత్తం విమానాలు ఇరాన్ దగ్గర ఐదు వందల యాభై ఒకటి ఉంటే ఇజ్రాయల్ దగ్గర ఆరు వందల పన్నెండు యుద్ధ విమానాలు ఉన్న పరిస్థితి ఇక అలాగే ఫైటర్ జెట్లు ఇరాన్ దగ్గర నూట ఎనభై ఆరు ఫైటర్ జెట్లు ఉంటాయి ఇజ్రాయల్ దగ్గర రెండు వందల నలభై యొక్క ఫైటర్ జెట్లు ఉన్నాయి అలాగే రవాణా విమానాలు అవును రవాణా విమానాలకు సంబంధించి ఏడు రవాణా విమానాలు ఇరాన్ దగ్గర ఉంటే ఇజ్రాయల్ దగ్గర నలభై ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎవరి సత్తా ఏంటి అనేది ఇక హెలికాప్టర్ల గురించి మాట్లాడుకుంటే నూట ఇరవై తొమ్మిది హెలికాప్టర్లు ఇరాన్ దగ్గర ఉంటే నూట నలభై ఆరు హెలికాప్టర్లు అంటే యుద్ధానికి సంబంధించిన హెలికాప్టర్ నూట నలభై ఆరు ఇజ్రాయల్ దగ్గర ఉన్న పరిస్థితి ఇక వాటితో పాటు ఫైటర్ హెలికాప్టర్లు ఫైటర్ హెలికాప్టర్లు పదమూడు ఇరాన్ దగ్గర ఉంటే ఇజ్రాయిల్ దగ్గర నలభై ఎనిమిది ఉన్న పరిస్థితి ఇంకా వీటితో పాటు ఇంకే ఉన్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వీటితో పాటు ఆర్టిరీస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ కూడా వీటికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటోంది ముఖ్యంగా అమెరికా అలాగే అమెరికా ఎస్ అమెరికా అనేది ఇజ్రాయిల్కి సంబంధించి సపోర్ట్గా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇరాన్ నుంచి దాడి చేస్తున్నప్పుడు సిరియాలో కావచ్చు లేకపోతే మరికొన్ని చోట్ల ఏవైతే స్థావరంటాయో అమెరికన్ బలగాలకు సంబంధించి స్థావరండి అక్కడ ఇరాన్ నుంచి వచ్చే క్షిపణుని అవి మధ్య మార్గం మధ్యలోనే వాటిని పేల్చేసిన సందర్భం కావచ్చు లేకపోతే వాటిని నిలువరించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోని అమెరికా మద్దతు దాదాపుగా మద్దతు ఉందా అంటే కనుక వెనక ఉందా అంటే కనుక ఇజ్రాయల్కి సంబంధించి అవున మాట వినిపిస్తోంది కానీ ఇక్కడ ఇరాన్ అంటోంది మీరు కనుక సపోర్ట్గా వెళితే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయంటూ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అలాగే యూరోపియన్ యూనియన్ ఇటు ఇరాన్ మీద ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి అటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంక్షలు కనుక విధిస్తే ఆ ఆంక్షలు ఏ విధంగా ఉండొచ్చు దానికి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ నేపథ్యంలో అంటే ఇజ్రాయల్కి మద్దతుగా ఈ ఆంక్షలు ఇరాన్ మీద ఇటు పశ్చిమ ఇన్ఫాక్ట్ వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా కావచ్చు యూ కావచ్చు ఇలాంటి ఆంక్షలు విధిస్తే కనుక ఇరాన్కి సంబంధించి ఎటువంటి అడుగులు పడే అవకాశం ఉంది ఇరాన్కి ఎవరెవరు తోడుగా వెళ్తారు ముఖ్యంగా రష్యా మాట వినిపిస్తోంది కోర్స్ పుతిన్ దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది ఒకవేళ అమెరికా కనుక ఇజ్రాల్కి మద్దతుగా వెళ్తే ఇరాన్కి మేము మద్దతుగా రంగంలోకి దిగుతా ఉన్నట్టుగా రష్యా మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం ఈ నేపథ్యం ఒకవేళ ఇలాంటి సినారీ కనుక జరిగితే కనుక ఏం జరుగుతుంది ఇరాన్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది రష్యా ఎటువంటి ఎటువంటి చర్యలకు దిగుతుంది ఇది మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఏం జరగబోతుంది రాను రోజుల్లో ఎందుకు ఇప్పటికే యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఇరాన్ యుద్ధ విన్యాసాలు చేస్తోంది అట్ ద సేమ్ టైమ్ ఇటు ఇజ్రాయెల్ కూడా ఆల్రెడీ దాడులకు ఉపక్రమించిన చెప్పుకోవాలి ఎందుకంటే మేము ప్రతి దాడులు చేస్తామంతే ఇజ్రాయెల్ అటు సిరియా మీద ఇరాన్ ఇన్ఫ్యాక్ట్ సిరియాలోని ఇరాన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ దాడి చేస్తుంది ఇప్పుడు మేము కూడా అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది ఇప్పుడు మేము కూడా తిరిగి దాడి చేస్తాం ఇరాన్ మీద అనేది ఇజ్రాయెల్ వాదన ఏం జరగబోతోంది ఇప్పటికే ప్రపంచ దేశాలు ఇన్ఫాక్ట్ యునైటెడ్ నేషన్